డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మనం లాస్ట్ టైం కనుక మనం వీడియోలో మనం మాట్లాడుకున్నాం, 10,000 కనుక మనం ఎట్టే టైం ఒకటేసారి కనుక అమౌంట్ పెడితే 40 ఇయర్స్ తర్వాత 1 crore ప్లస్ అమౌంట్ అయితే రావడం జరుగుతూ ఉంది అని. సరే, అలా కాకుండా అంత అమౌంట్ కాకుండా కొంచెం 5,000 లేదంటే 8,000 అలాంటి అమౌంట్లో కూడా మనం ఒక సర్టెన్ ఇయర్స్ వరకు ఎట్టే ఒక వన్ టైం ఇన్వెస్ట్మెంట్ కనుక మనం చేస్తే ఫర్దర్గా కూడా మనం కోటీశ్వర్ అయ్యే ఆప్షన్ ఉందంటారా ఈ వేళ కూడా? 100%. ఇప్పుడు దానికోసం కావాల్సిన, కోట్లాధికారి కోసం కావాల్సిన ఒక దారి అనేది దొరికింది. ఇది జస్ట్ ఒక దారే కాదు, మన అందరి కోసము ఒక మంచి ఫ్యూచర్ని క్రియేట్ చేసే రహదారి దొరికిందని చెప్తా. ఎందుకంటే కొన్ని రీసెర్చ్ చేసిన తర్వాత, సి మనం అందరం ఏమనుకుంటున్నామంటే, ఈ ఉన్న ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి మనకి ఏదైతే ఇలాంటి ఏదైతే దారి చూపించేసి బాగా గ్రో అవుతుంది కదా కంట్రీ, అంటే ఒక 5 ఏళ్ళ నుంచో 10 ఏళ్ళ నుంచో అనుకుంటున్నాం. కానీ గత 20 ఏళ్ళ నుంచి మీరు చూసుకుంటే, లాస్ట్ 20 ఇయర్స్లో కూడా ఎవరు వస్తారు ఎవరు పోతారు అది పక్కన పెడితే, మన ఇండియన్ ఎకానమీ మాత్రం చాలా స్ట్రాంగ్గా అసలు పర్ఫామ్ చేసిందండి. అసలు నిజంగా మన ఇండియన్ ఎకానమీకి అమెరికన్ ఎకానమీ కానివ్వండి, యూరోపియన్ ఎకానమీ కానివ్వండి, ఈవెన్ ఇంక్లూడింగ్ సౌత్ ఏషియన్ ఆర్ ఏషియన్ ఎకానమీ కూడా కానివ్వండి, అసలు బీట్ చేయలేరు. ఎందుకు చెప్పనా? నా దగ్గర ఎవిడెన్స్ ఉంది కాబట్టి. నేను రీసెర్చ్ చేసి తీసుకొచ్చిన ఈ ఫిగర్స్, ఈ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్తో నేను మీకు మాట్లాడబోతున్నాను. ఎంతో తెలుసా రిటర్న్స్? ఎంత సార్? లాస్ట్ టైం మనం చేసిన వీడియోకి 10,000 రూపాయలు పెడితే దాదాపు 1 crore కాదు 1.5 crore మీకు 40 ఏళ్ల తర్వాత వస్తుందని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు మీరు SBI ఒకటే కాదు, ఎక్కడన్నా మీరు ఈ ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. అది మీకు దానికోసం కావాల్సిన డీమ్యాట్ అకౌంట్ రూల్స్ ఏంటి, డీమ్యాట్ అకౌంట్లో ఎలాంటి డీమ్యాట్లో పెడితే మీకు అతి తక్కువ ఖర్చులో అతి ఎక్కువ రాబడి మీకు వస్తుంది, అండ్ ఎవరు మంచి సర్వీస్ ఇస్తారు, ఎవరు రిలయబుల్ అన్న విషయం ఆ స్టాక్ బ్రోకర్ గురించి కూడా మీకు నేను ఎండ్లో మొత్తం డీటెయిల్స్ అన్ని చెప్తాను. అయితే ప్లాట్ఫామ్ ఎక్కడ సార్, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అంటారు? సి ప్లాట్ఫామ్ మీకు ఒక స్టాక్ బ్రోకర్ది డీమ్యాట్ అకౌంట్లో ఓపెన్ చేయాలి. అయితే ఎందులో పెట్టుబడి పెడితే మీకు అలాంటి కైండ్ ఆఫ్ 1 crore రూపాయలు లేదా 1 crore రూపాయలు కట్టే చిన్న పెద్ద అమౌంట్ ఎలా వస్తుంది అన్నది నేను మీకు చెప్తున్నాను శిరీష. ఈరోజు చెప్తున్నాను, అందరు జాగ్రత్తగా వినండి. వన్ టైం లంసమ్ అమౌంట్ లాస్ట్ టైం నేను మీకు 10,000 చెప్పాను 1.5 crore కోసము. మీరు జస్ట్ 5,000 రూపాయలు వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఎన్ని ఇయర్స్ వరకు సార్? 30 ఏళ్ళ కోసం పెట్టండి, మీకు 1 crore రూపాయలు మినిమం వస్తుంది. ఎలా సార్? 1 crore ఎందులో పెట్టాలి ఆ డీటెయిల్స్ అన్ని చెప్తాను. లెట్ మీ షో యూ సమ్ ఎవిడెన్స్. కొన్ని రీసెర్చ్ చేసిన తర్వాత కొన్ని ఫ్యాక్ట్స్ ఉన్నాయి, కొన్ని రుజువులు ఉన్నాయి, అది మీకు చూపించిన తర్వాతే మీకు ఆ నమ్మకం అనేది వస్తుంది. ఎందుకంటే ఒక మనిషి ఎంతైనా మాట్లాడచ్చండి, కానీ దానికి దాంతో పాటు ఆ రుజువు ఉందనుకోండి, ఆ ఎవిడెన్స్ ఉందనుకోండి, అసలు ఆ ఫ్యాక్టే మాట్లాడుతుంది. మనం మాట్లాడాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ పేరు myinvestmentideas.com అన్న వెబ్సైట్లో నుంచి నేను మొత్తం చాలా ఇలాంటి డిఫరెంట్ కైండ్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి, డిఫరెంట్ వెబ్సైట్స్ ఉన్నాయి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉన్నాయి, వాటన్నిటిలో చెక్ చేసిన తర్వాత ఇందులో మనకు దొరికిన ఇన్ఫర్మేషన్, top 5 మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఇండియాలో చూసుకుంటే యావరేజ్ అగ్రిగేట్ యాన్యువల్ రేట్ ఆఫ్ రిటర్న్ మీకు ప్రతి సంవత్సరానికి ఇచ్చిన కంపెనీస్లో 55% నుంచి 67% వరకు మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలో ఇచ్చిన రిటర్న్స్ ఇది. వచ్చే అవకాశం ఉందా సార్? అవకాశం కాదండి, ఆల్రెడీ ఇచ్చారు అక్కడ. అంటే ఆల్ దాంట్లో ఉంటుందా పర్టికులర్? కొన్ని పర్టికులర్ గా కొన్ని కంపెనీస్, కొన్ని మ్యూచువల్ ఫండ్ స్కీమ్స్ లోనే ఈ అవకాశం మీకు వస్తుంది. దాన్ని కూడా మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అంటే మీరు పెట్టుబడి పెట్టే ముందు నేర్చుకోండి. ఓకే, సో అలాంటి డీటెయిల్స్ అన్ని కూడా మీకు చెప్తాను 1 by 1. కానీ ఒక రోజంతా తీసుకునే క్లాస్ ఒక 5 నిమిషాలు వీడియోలో చెప్పమంటే అది పూర్తిగా మనం ఇవ్వకపోవచ్చు, బట్ తప్పకుండా దానికి కావాల్సిన ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ అనేది మనం చెప్పగలుగుతాం. ఓకే, ఓకేనా? 55% నుంచి 67% వరకు మీకు రిటర్న్స్ ఇచ్చిన మ్యూచువల్ ఫండ్ కంపెనీ పేర్లు, అంటే 55% అంటే 55,000 రూపాయలు ప్రతి సంవత్సరం అగ్రిగేట్ యావరేజ్ రిటర్న్స్ వచ్చింది. ఇక్కడ ఫస్ట్ కంపెనీ పేరు చెప్తున్నాను శిరీష, మోతిలాల్ ఓస్వాల్ S&P BSE ఎన్హాన్స్డ్ వాల్యూ ఇండెక్స్ ఫండ్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిటర్న్స్ ప్రకారంగా చూసుకుంటే 67.2% ఇచ్చిందండి రిటర్న్స్. దిస్ ఈస్ జస్ట్ అన్ఇమాజినబుల్, అన్బిలీవబుల్, ఎవరు నమ్మరు కానీ నిజం అని.
వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు, వాళ్ళ స్ట్రాటజీ ఏంటి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు. 1 ఇయర్ రిటర్న్స్ చూసుకుంటే యాక్చువల్గా 93.8% వచ్చిందండి. నేను లాస్ట్ 10-20 ఇయర్స్ని కంపేర్ చేసుకుంటే 67% వచ్చింది. జస్ట్ ఒక 1 ఇయర్ 2023-24 మధ్యలో చూసుకుంటే 93% వచ్చింది, 94 అని చెప్పాలి. నా నెక్స్ట్ కంపెనీ, దిస్ ఇస్ ద సెకండ్ మ్యూచువల్ ఫండ్ కంపెనీ, క్వాంట్ వాల్యూ ఫండ్. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ రిటర్న్స్ ప్రకారం చూసుకుంటే 58.7% రిటర్న్స్ ఇచ్చింది శిరీష. ఇది ఎవరు నమ్మలేరు. సరే, మనం 55 నుంచి 67% వరకు మనం మాట్లాడుకుందాం. నేను ఇందాక చెప్పిన మాటకు వద్దాం, మనం ఆ విషయానికి వద్దాం. మీకు 5,000 రూపీస్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 1 కోటి రూపాయలు వస్తుంది 40 ఏళ్లలో కాదు 30 ఏళ్లలో. అది ఎలా మీకు, అది నేను మీకు ఇక్కడ క్యాల్కులేషన్లో చూపిస్తాను. యూ విల్ గెట్ అ క్లియర్ ఐడియా. ఇదండి మనము సిప్ క్యాల్కులేటర్. ఇది అప్స్టాక్స్ వల్లది. సిప్ క్యాల్కులేటర్లో లంసమ్ అనే ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ 5,000 నేను టైప్ చేశాను. దాంతోపాటే ఇందాక నేను చెప్పాను మీకు సంవత్సరానికి 55 నుంచి 67% అంటే, సరే 60% అనుకుందాం యావరేజ్గా, 60%లో కూడా నేను 50% తీసేశా. 50% కంటే ఎక్కువే తీసా, 51 or 55% తీశాను. 29% మాత్రమే నేను చెప్తున్నాను. 60% కాదు, 50% కాదు, 40% కూడా కాదు, 30 కూడా కాదు, 30 కంటే తక్కువ. 29% ఒకవేళ మనకు పర్ యానమ్ అగ్రిగేట్ రెవెన్యూ మనకు ఒకవేళ జనరేట్ అయితే 30 ఏళ్లలో మీరు పెట్టిన పెట్టుబడి కాస్త 5,000 అలాగే ఉంటుంది. దాని మీద మీకు వస్తుంది 1,03,91,95 రూపాయలు. ఇది అక్షరాల నిజం. ఓకే, నేను మీకు చూపించిన ఫిగర్స్ ఇంకా డబల్ ఉన్నాయండి. యాక్చువల్గా ఇక్కడ నేను 29% కాదు 67% పెట్టుకుంటే ఇంకా ఈ ఫిగర్ ఎక్కడికో వెళ్ళిపోతుంది, మోర్ దెన్ 2.5 క్రోర్స్ పైన వెళ్ళిపోతుంది. కానీ మనకు అంత ఆశ అవసరం లేదు. అసలు అది దురాశనే అని చెప్తా, అంత దురాశ కూడా మనకు అవసరం లేదు. మనము ఒక మిడిల్ క్లాస్ పర్సన్, మిడిల్ క్లాస్ వాళ్ళ కోసం ఒక రియలైజ్ అయ్యే డ్రీము, ప్రాక్టికల్గా నిజమయ్యే డ్రీమ్ ఇది. దిస్ ఇస్ ది గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్తాను. దీనికి కావాల్సిన ఒక రైట్ కైండ్ ఆఫ్ స్టాక్ బ్రోకర్ని ఎన్నుకోమని చెప్తాను. అంటే సార్, ఎలా సార్, ఎలా అనాలిసిస్ చేయాలి దీని గురించి? ఇప్పుడు మీరు చెప్పారు, వినడానికి చాలా బాగుంది. కానీ మేము ఎప్పుడైతే గూగుల్లో సెర్చ్ చేయడమో లేదంటే ఈ వెబ్సైట్ మేము సెర్చ్ చేసినా కూడా దాని ప్రాసెస్ కావచ్చు, అంటే ఆఫ్ ఆఫ్ నాలెడ్జే తెలుస్తుంది అని చెప్పొచ్చు. ఇంకొందరికి కంప్లీట్ అవేర్నెస్ కూడా లేదు అని చెప్తారు. సో అలా ఎవరైనా కూడా నాలెడ్జ్ కోసమో లేదంటే ఒక రైట్ వేలో వాళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళు అనుకున్న ప్రాఫిట్స్ వచ్చేలాగా అంటే ఏ విధంగా వెళ్తే బాగుంటుందంటారు? సి, ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఒక స్ట్రాటజీ ఉండాలి. అంటే ఒక ఫుల్ ప్రూఫ్ ప్లాన్ ఉండాలి, ఒక కంప్లీట్గా రైట్ నాలెడ్జ్ అనేది మీ దగ్గర ఉండాలి. సి, నాలెడ్జ్ అందరి దగ్గర ఉంటుందండి. మన ప్రతి చూసే ప్రతి సుమన్ టీవీ ప్రేక్షకుల దగ్గర కొంచెం చిన్నగా కానివ్వండి, కొంచెం పెద్దగా కానివ్వండి, నాలెడ్జ్ మాత్రం ఉంటుంది. కానీ అది ఉన్న నాలెడ్జ్ రైట్ నాలెడ్జా, అది ప్రశ్న. దట్ ఈస్ ద క్వశ్చన్. సో రైట్ నాలెడ్జ్ మీ దగ్గర ఉంటే మీరు ఆటోమేటిక్గా మీరు సంపాదిస్తూ ఉంటారు, అసలు ఈ వీడియో కూడా మీకు అవసరం లేదు. కానీ రైట్ నాలెడ్జ్ లేదనుకోండి, అప్పుడు ఎలా చేయాలి? సో మీరు అన్నారు హాఫ్ నాలెడ్జ్ వస్తుంది, కానీ ఫుల్ నాలెడ్జ్ వచ్చినా అది రైట్ నాలెడ్జా కాదా తెలీదు. సో ఇక్కడ అందరికీ కూడా ఉన్న ఈ భయం కాస్త, ఈ క్లారిటీ కాస్త కావాలి అంటే ఖచ్చితంగా మీరు అందరూ కూడా నేర్చుకోవాలి. పెట్టుబడి పెట్టే ముందే నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకసారి పెట్టాక చేతులు కాలే అనుకోండి, దాని తర్వాత మళ్ళీ పశ్చాత్తపడడం వేస్ట్. నేనేమంటానంటే అవన్నీ సినారియోస్ కాకుండా మీరు ఫస్ట్ పకడ్బందీగా ప్లాన్ చేసుకోండి, చదువుకోండి, నేర్చుకోండి. అంటే ఇప్పుడు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ శిరీష, మీరు చేయాల్సిందల్లా ఒక్కటే ఒక పని, ఒక్క కాల్ చేయండి, మీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది. అది ఏంటంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేస్తే ఈ 7th of July రోజున ఇలాంటి పెట్టుబడుల కోసము ఏ స్టాక్ బ్రోకర్ని ప్రిఫర్ చేయాలి, మనము ఖర్చులు అనేది ఎలా తగ్గించుకోవాలి, ఆ ఛార్జెస్ అనేది ఎలా తగ్గించుకోవాలి, అండర్ సెక్షన్ 80C ప్రకారంగా మనకు ట్యాక్స్ రిబేట్స్ ఎలా రావాలి, మనం ఇంత సంపాదించిన సంపాదనని ట్యాక్స్ ఎక్కువ కట్టకుండా తక్కువ ట్యాక్స్ మనం ఎలా బయటపడాలి, ప్లస్ ఇందులో ఇప్పటివరకైతే ఈ మ్యూచువల్ ఫండ్స్ మంచి రిటర్న్స్ ఇచ్చాయి, కానీ రాబోయే సంవత్సరంలో, రాబోయే ఫ్యూచర్లో మరి ఇదే కంపెనీస్లో పెట్టుబడి పెట్టాలా లేదంటే వేరే దాంట్లో పెట్టాలా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ క్లాస్లో తెలియజేస్తాము, ట్రైన్ చేస్తాము మిమ్మల్ని. సో దాట్ మీకు నా అవసరము, శిరీష గారి అవసరం అసలు పడకూడదు ఫ్యూచర్లో. మీరు మీ స్వతహాగా మీ కాళ్ళపైన మీరు నిలబడేసేసి మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ని మీరు ఎంజాయ్ చేయగలగాలి. అది ఈ క్లాస్ ఉద్దేశం. సో దీనికోసము మీరు ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో కూడా మీరు ఈ క్లాస్ అటెండ్ అవ్వచ్చు. ఖచ్చితంగా మీరు 7 జూలై క్లాస్ మిస్ అవ్వకండి. ఇది మాస్టర్ క్లాస్ కాబట్టి. సో కాల్ చేయండి, నంబర్ బిజీగా ఉంటుంది, బట్ వాట్సాప్ మెసేజ్ పెడితే మీకు మా టీము పూర్తి సహాయం అందజేయడానికి ప్రయత్నిస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.
సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.